दर्भंगा ब्लास्ट केस विचारण कीलक अंशालु वस्तुन्नायि। दर्भंगा पेलुडु प्लान निंदितुलकु हवाला रूपंलो पेद्द मोत्तंलो डब्बुलु अंदिनट्लु तेलुस्तोंदि। हैदराबाद मल्लेपल्लिलो उन्न मालिक सोदरुलकु हवालातो हाजी सलीम डब्बु चेरवेसिनट्टुगा तेल्चिंदि NIA। బట్టల వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసిన నాసిర్ మాలికు యూపీ ఖైరానాకు చెందిన ఇక్బాల్ ఖానాను సంప్రదించాలని పలువురు సలహా ఇవ్వగా 10 ఏళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లి ఇక్బాల్ ఖానాని నాసిర్ మాలిక్ కలిసినట్లుగా NIA తెలిసింది। అప్పుడే కెమికల్ బాంబులు తయారీ విధానం నాసిర్ మాలిక్ నేర్చుకున్నట్లు NIA చెబుతోంది। సొంత జిల్లా ఖైరాన్తో హాజీ సలీం కలిసి రైలు బస్సు బ్లాస్ట్లకు ప్లాన్ చేశాడు। దీనికోసం నాసిర్ మాలికు హవాలా రూపంలో డబ్బు సర్ఫరా చేశారు। ఆ డబ్బుతోనే కెమికల్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు నాసిర్ మాలిక్। వీరికి పాకిస్తాన్ లో ఉండి బ్లాస్ట్లకు ప్లాన్ వేస్తున్న లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది ఇక్బాల్ ఖానా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నట్లుగా తెలిచారు। ఆర్థిక కష్టాల్లో ఉన్న వారిని బ్లాస్టింగ్ కు ఎంపిక చేసుకోవడం వారి లక్ష్యాలను నెరవేర్చుకోవడం పనిగా పెట్టుకున్నారు। దర్భంగా బ్లాస్ట్ కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి। రైటి కంప్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా ఫోన్ లైన్లో అందిస్తారు। రాణా చెప్పండి। దర్భంగా బ్లాస్ట్ కేసులో మొత్తంచి కొన్ని అనేక అనుమానాలు పెట్టుకుంది ఎన్ఐ దాని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విషయాలు బయటకు వస్తాయనే నుంచి కూడా చెప్పుకుంటున్నది। ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత వారి నుంచి కూడా చాలా కీలకమైన సమాచారాన్ని NIA అధికారులు కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది। ముఖ్యంగా మల్లేపల్లిలో ఉన్నటువంటి మాలిక్ సోదరులకి పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో ఉన్నటువంటి హాజీ హాజీ సలీం నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వచ్చినట్టుగా కూడా విచారణలో తేలింది। దాని తగ్గట్టు ముఖ్యంగా ఈ మాలిక్ సోదరులు మొదటి నుంచి ఈ బట్టల దుకాణంలో పెట్టి బాగా నష్టపోయారు, ఆర్థికంగా చిక్కుకుపోయి ఎవరైతే అనుచరులు ఈ మాలిక్ సోదరుల దగ్గరికి వెళ్ళడం జరిగింది। మాలిక్ సోదరుల దగ్గరికి వీళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఒక ప్లేస్ చెప్పారు, ఆ ప్లేస్కి వెళ్ళారు, ఒక అతన్ని కలిశారు, అక్కడి నుంచి డైరెక్ట్ పాకిస్తాన్ వెళ్ళారు। పాకిస్తాన్ లో మాత్రం ఇక్బాల్ ఖానాని నాసిర్ మాలిక్ కూడా అక్కడ కలిశారు। అక్కడ కలిసిన తర్వాత అక్కడే నాసిర్ మాలిక్ కూడా కెమికల్ బాంబులు తయారీ విధానం అనేది చర్చించుకోవడం జరిగింది। నేర్చుకున్న తర్వాత హాజీతో కలిసి బస్సు ఆయన ప్లాన్ చేయడం జరిగింది। దాంతో నాసిర్ మాలిక్ పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున కూడా హవాల రూపంలో కూడా డబ్బులు చెప్పడం జరిగింది। ఈ డబ్బుకు ఆశపడే ముఖ్యంగా దీని వెనకెంత లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాది ఇక్బాల్ ఖానా కూడా ఎప్పటి నుంచి కూడా వీళ్ళకందరికీ మీరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు బ్లాస్ట్ చేయాలి, ఏ టైంలో బ్లాస్ట్ చేయాలి, అసలు బ్లాస్ట్ కి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కడ తీసుకోవాలి, మీకు డబ్బులు ఎక్కడ అందాలన్న దానిపై పూర్తిగా ఆయన కనసన్నలుగా తెలిసినట్టుగా తెలుస్తుంది। ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనుచరుల చేతనే కూడా మాలిక్ సోదరుల దగ్గరికి పూర్తి స్థాయిలో డబ్బులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది। వీళ్ళ ఆర్థిక కష్టాలు తీరిన తర్వాత ఇటు బీహార్ లోనూ ఉత్తరప్రదేశ్ లోనూ ఇటు హైదరాబాద్ లోనూ భారీ ఎత్తున కూడా ఇటు బస్సులు ట్రైన్లు కూడా ఫెయిల్ చేయాలని కూడా ప్లాన్ చేశారు। ఈ ప్లాన్ చేసే భాగంలోనే కుట్రకోణాన్ని NIA అధికారులు వెంటనే కూడా ఛేదించడం జరిగింది। మరికొన్ని కోణాల్లో కూడా వీళ్ళు NIA అధికారులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది। ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి లింకులు ఇంకెవరున్నాయి, అసలు మాలిక్ సోదరుల దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఆ అనుమానితుల వ్యక్తి ఎవరు, ఇంకా ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తులను ఎట్లా గుర్తుపెట్టాలన్న దానిపై కూడా పూర్తిగా NIA అధికారులు ఇప్పటికే రంగంలో దిగారు। మాలిక్ సోదరులు ఇప్పటికే చాలా కీలకమైన సమాచారాలు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఔరంగాబాద్ లో కొంతమందిని అరెస్ట్ చేశారు, గుజరాత్ లో ఉన్నటువంటి కొంతమందిని గాంధీనగర్ లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది। తర్వాత కేసు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళింది, జమ్మూ కాశ్మీర్ లో దాదాపు 5 మందిని అదుపులో తీసుకున్నారు। ఈ కేసు ఇంకా నడుస్తుంది, ఒక్కొక్కరి నుంచి ఒక కీలకమైన సమాచారం రాబట్టుకుంటే ఇంకా వీళ్ళకందరికీ ఆర్థికంగా అండదండలు ఇస్తున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని పట్టుకోవడానికి పూర్తి సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనుష. రైట్, థ్యాంక్ యూ రణ।
ఆఫ్ఘనిస్తాన్లో